నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సర 2022 ఫిబ్రవరి నెల కర్కాటక రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్మన్నోదిభిస్సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధ్యేనామభిత్రివతూ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవీ మహాసరస్వత్యై నమ. 2022 ఫిబ్రవరి నెల కర్కాటక రాశి రాశి ఫలితాలు. కర్కాటక రాశి వారికి కుజ రాహులు శుభులుగా ఉన్నారు. ఈ నెలంతా కూడా గురువుగారు కూడా సంచారం చాలా బాగా ఉన్నది. కనుక విద్యార్థులకి చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది. కళాకారులకి, స్త్రీలకు మంచి యోగదాయకమైనటువంటి యొక్క మాసం ఫిబ్రవరి నెల. వారి ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది కళాకారులకి. అలాగే ఉద్యోగులకి చక్కగా, ఉద్యోగులు నిజాయితీగా శ్రమ పడతారు, దానికి తగినటువంటి యొక్క ఫలితాన్ని కూడా పొందుతారు. పై అధికారుల మనలను పొందలేకపోవచ్చు కొన్ని విషయాల్లో. దీనివలన కొంత నైరాశ్యం కలిగే సూచనలు ఉన్నాయి. అయితే సంయమనం కనుక మనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి. తర్వాత వాళ్లే మీ పనులని చాలా మెచ్చుకుంటారు, మన్ననలు ఇస్తారు. అయితే మీరల్లా సంయమనం పాటించాలి. తొందరపడి ఆవేశపరులై మీరు ప్రవర్తించకపోవటం మంచిది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఆలోచన బాగా ఆలోచన చేసుకుని చేసేటువంటి యొక్క పనులు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతాయి. ఆవేశాన్ని తగ్గించుకుంటే ఆలోచనలు మంచి వస్తాయి. అందువలన ఆ నియమాన్ని పాటించడం మంచిది. కర్కాటక రాశి వాళ్ళు, డాక్టర్లకి ప్రాక్టీస్ బాగానే ఉంటుంది, శస్త్రచికిత్సా నిపుణులకి ఆదాయం కూడా చాలా బాగా ఉంటుంది, న్యాయవాదులకి ముఖ్యంగా క్రిమినల్ లాయర్లకి ఆదాయం బాగుంటుంది, ప్రాక్టీస్ కూడా బాగుంటుంది. కుజగ్రహ అనుకూల సంచారం వలన కుజుడు ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క విషయాలు వాడు కాబట్టి ఏదో విధంగా అవసరానికి తగినటువంటి యొక్క డబ్బు చేతికి అందుతుంది. ఆత్మస్థైర్యంతో, మనోబలంతో, దీక్షగా, దక్షతతోటి కార్యక్రమాలు పట్టుదలతో సాధిస్తారు. అది గొప్ప విషయం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అన్ని రకాలుగాను పర్వాలేదు. ఈ నెల సుఖ సంతోషాలతో గడుపుతారు కర్కాటక రాశి వారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని మనం పరిశీలన చేద్దాం. రవి, రవి సంచారం ఎక్కడ ఉంది? ఎందుకంటే రవి ప్రతి నెల మారుతూ ఉంటాడు కదండి. అందువలన ఆయన సంచారం మనం తీసుకుంటే ముందర మిగతా గ్రహాలన్నీ కూడా సంచారం సరిపోదు. ద్వితీయ అధిపతి మీకు, ఎందుకంటే కర్కాటక సింహరాశికి అధిపతి రవి కాబట్టి. సింహరాశి అంటే కర్కాటకానికి రెండవ స్థానం వాడవుతాడు. అంటే రెండవ స్థానం వాడైనటువంటి యొక్క రవి ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రేపు ఫిబ్రవరి 13వ తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే మకర రాశి మీకు ఏదవుతుంది? 7వ రాశి అవుతుంది. 7 సంచారం చేస్తూ ఉన్నాడు. 7 సంచారం చేస్తూ ఉంటే సామాన్యమైనటువంటి యొక్క సంచారం. పైగా అది భార్యాభర్తల యొక్క స్థానం కాబట్టి అంతగా ఆరోగ్యాలు వారికి కించిత్తుగా అనారోగ్యం భార్యకి జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత 13వ తారీఖు ఉదయం 7:12 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం జరుగుతుంది. కుంభరాశిలో సంచారం అంటే, కుంభరాశిలో సంచారం అంటే మీకు అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడనమాట. ఇది కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి ఇది. కాబట్టి
మీకు మొదటిదేమో సప్తమంలో సంచారం, తర్వాతదేమో అష్టమంలో సంచారం జరుగుతూ ఉంటుంది. ఇది పెద్దగా అంత బాగా అనుకూలము అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి సామాన్యంగా ఉంటుంది. కాబట్టి సూర్యారాధన తప్పకుండా చేసుకోండి. ఉదయాన్నే లేచి సూర్యనారాయణమూర్తి వారికి ఉదయించే సూర్యుడికి మనం స్వాగతం చెప్పి చక్కగా నమస్కారం చేసుకోండి. ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి, లేదా సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుందాం, లేదా ఓం సూర్యాయ నమః అని 108 పర్యాములు జపం చేసుకుందాం. సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆయన సంచారం ఏళ్ళలో ఉన్నా, ఎందులో ఉన్నా, ఎలా ఉన్నా మనకి ఏమి ఇబ్బంది లేదు. ఆయన అనుగ్రహం మనకి పూర్తిగా ఉంటుంది. ఇది రవి సంచార ఫలితాలు. ఇంకా తర్వాత కుజుడు యొక్క సంచారం ఎక్కడ ఎలా ఉంటుంది. కుజుడు ఎవరు? మీ యొక్క రాశికి పంచమాధిపతి, పంచమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఇప్పుడు 1 నుంచి 26 వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 1 నుంచి 26 వరకు ధనుర్రాశిలో సంచారం అంటే ఏ రాశి అవుతుందండి? అది 6వ రాశి అవుతుంది. మీకు 6ష్ట రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ధనుర్రాశిలోకి. కుజుడు గనక 6వ రాశిలో సంచారం చేస్తూ ఉంటే, అంటే మీ రాశి నుంచి 6వ రాశిలో సంచారం చేస్తూ ఉంటే కుజగ్రహము ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పనని శాస్త్రం చెప్పింది. నేను చెప్పలేం కాదు, పుకటి పురాణం కాదు, నేను చెప్పి నేను కల్పించి చెప్పింది కాదు, శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇప్పుడు మీ రాశికి 6వ రాశిలో ధనుర్రాశిలో ఈ యొక్క కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ధనుర్రాశికి అధిపతి కూడా గురువుగారే, గురు కుజులు ఇద్దరు కూడా మిత్రులే. అక్కడ మిత్రక్షేత్రం ఒకటైంది, అదొక ప్లస్ పాయింట్. తర్వాత శాస్త్రరీత్యా గోచార కుజుడు 6 సంచారం చేస్తూ ఉంటే ధనలాభం ఉంటుంది అని చెప్పని శాస్త్రం చెప్పింది. కాబట్టి రెండు విధాలు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. 26వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కుజగ్రహ సంచారం. కుజుడు ఆర్థిక సంబంధమైనటువంటి వాడు, ఫైనాన్స్ కుజస్తంభనగా జరిగితే ఆ దేశానికైనా సరే ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆ కుజుడు ఫైనాన్స్ సంబంధించినటువంటి వాడు, ఆర్థికం అంతా కూడా ఆయన దగ్గరే ఉంటుంది. కాబట్టి అతని యొక్క సంచారం, ఆ గురుగ్రహ సంచారం మీకు బాగా ఉంది కాబట్టి ఆదాయానికి లోటు ఉండదు, సర్దుబాటు అయిపోతూ ఉంటాయి ఏదో రకంగా. ఆ సమయానికి మనం ఏదైనా ఒక కార్యాన్ని తలపెడితే ఆ కార్యానికి తగినటువంటి యొక్క సమకూరుస్తాయి, ఆర్థిక బలం పుంజుకుంటారు అని చెప్పవచ్చు. తర్వాత అంతకైతే మీకు ఏదైనా ఎలర్జీ వ్యాధులు, ఎందుకంటే కుజుడు రక్త సంబంధమైన వాడు, ఎలర్జీ వ్యాధులు కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే అవి నయమైపోతాయి అని చెప్పాలి. అంతకైతే మీకు ఏదైనా మీ బ్లడ్లో హిమోగ్లోబిన్ తగ్గిందనుకోండి, ఇప్పుడు ఆ హిమోగ్లోబిన్ నార్మల్కి వస్తుంది అని చెప్పవచ్చు. తర్వాత 26 తర్వాత నుంచి అండి, 26 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్కి వచ్చేసాం. 26 రాత్రి 12:05 దగ్గర నుంచి మకర రాశిలో సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. వీటి ఫలితాలు ఈ నెలాఖరు వరకు. ఇప్పుడు మనకి పంచమ రాజ్యాధిపతి అయినటువంటి వాడు కుజుడు 6 సంచారం కాబట్టి దీని తర్వాత సంచారం మనం వచ్చే నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఇప్పుడు శుక్రగ్రహ సంచారం తీసుకుందాం. చతుర్థ లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, 6 సంచారం చేస్తూ ఉంటాడు. అయితే కుజుడికి 6 సంచారం బాగా ఉంటుంది, కానీ శుక్రుడికి 6 సంచారం సామాన్యం, పర్వాలేదు. కుజగ్రహం 6 ఉన్నంత విశేషం శుక్రుడికి 6 ఉంటే అనేటువంటిది చెప్పలేదు శాస్త్రం. కనుక సామాన్యంగా ఉంటుంది, శుక్రుడి యొక్క సంచారం పర్వాలేదు. ఇంకా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎక్కడ సంచారం? మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తృతీయ వ్యయాధిపతి ఈయన బుధుడు, ఎక్కడ సంచారము? మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మకర రాశికి అధిపతి ఎవరండి? అధిపతి శని. శని బుధుడు ఇద్దరే కూడా పరమమిత్రులు. కనుక బుధుడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు, ఈ సంచారం బాగానే ఉంటుంది. కాబట్టి బుధుడు యొక్క సంచారానుగ్రహం మీకున్నది.
తర్వాత 6-9 స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడ? కుంభరాశిలో సంచారం చేస్తున్నాడండి. అక్కడ అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఏమంటే అష్టమంలో సంచారం చేస్తున్న అష్టమంలో శుభగ్రహమేగా, శుభగ్రహం సంచారం చేస్తున్నాడు అష్టం. అష్టం అంటే ఏమిటి? అష్టం అంటే ఆరోగ్య స్థానం, కష్ట నష్టాల స్థానం, ఇదన్నీ కూడా అక్కడ శుభగ్రహమే ఉన్నాడు గురువుగారు. పైగా ఆయన ఎన్నో క్షేత్రం వాడు అనమాట. 6-9 స్థానాధిపతి అయినటువంటి యొక్క గురుడు 8 సంచారం చేస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఒకటి చెప్పుకుంటూ ఉంటాం, ఏమిటి? 6, 8 ఈ స్థానాల వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇంటర్చేంజబిలిటీ అయితే విపరీత రాజయోగాన్ని ఇస్తారు అని చెప్పనని. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకోవాలి గురువుగారు? 6 అష్టమంలో అంటే కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. 6 8 చేసుకుంటే విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. పైగా సువర్ణమూర్తిగా ఉన్నాడు అక్కడ, సంచారం సువర్ణమూర్తిగా సంచారం చూసారా? కనుక ఇంకా బాగా ఉంటుంది. కాబట్టి గురువుగారి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉన్నది ఈ యొక్క రాశి వారికి. ఫిబ్రవరి నెల మొత్తం అంతా కూడా అజాలు గురుబలం బాగా ఉంటే ఇంకా కాంతి ఏంటండి, మెట్టుకు నెట్టి వచ్చేస్తారు హాయిగా. అసలు 6 ఉండటమే శ్రీరామరక్ష మీ రాశికి. ఇప్పుడు మరి గురుగారు ధన, కుటుంబ, విద్య, వాక్, వాహన, గృహ ఇవన్నీ కూడా వాడే చేసేది. ఇచ్చే కారకత్వం ఆయనది, పోర్ట్ఫోలియో ఆయన చేతిలో ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ మీకు ఇస్తాడనమాట అర్థం. అంటే ధనాదాయం బాగా ఉంటుంది, విద్య బాగా వస్తుంది, తర్వాత మంచి మాట తీరు కొంత పూర్వం బాగుండబోయినా ఇప్పుడు బాగా ఉంటుంది, దానివల్ల చాలా పనులు చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదండి, అలాగే ఆయన యొక్క అనుగ్రహం ఉంటే, మంచి మాట తీరుంటే ఏ పనైనా మనం చేసుకురాగలుగుతాం. సంయమనం పాటిస్తూ తొందరపడకుండా, చీటికి మాటికి వాడేదో అన్నాడని మనం కూడా ఇంకా బీపీ పెంచుకోకుండా సంయమనం పాటిస్తూ పనులు చేసుకుపోతూ ఉంటే అన్ని పనులు సక్రమంగా అయిపోతూ ఉంటాయి. అది దాంట్లో ఉండే రహస్యం. ఇంట్లో గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి గురువు మరి. అందువలన ధనాదాయం బాగానే ఉంటుంది. గృహ నిర్మాణం లేకపోతే ఏదైనా అపార్ట్మెంటు కొనుక్కునేటువంటి ప్లాన్లు అన్నీ కూడా ఒక మంచి స్థిరీకరణకి వచ్చి ఫలితాన్ని పొంది కార్యరూపం దాల్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతానాభిలాషులకు సంతానం కలిగే యోగం ఉన్నది. ఇది సమయం. ఇవన్నీ కూడా గురువు యొక్క 6-8 సంచారం చేసేటువంటి దాని ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 7-8 స్థానాలకు అధిపతి అయినటువంటి యొక్క శని సంచారం గురించి చెప్పుకుందాం మనం. ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 7వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆశించినటువంటి యొక్క ఫలితాలు లేకపోయినప్పటికీ కూడా 7వ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి శని ఆయన యొక్క సంచారం కూడా పర్వాలేదు, బాగానే ఉంది. రాహు ఎక్కడ? వృషభంలో, లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభంలో అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది కర్కాటకం కాబట్టి కర్కాటకానికి వృషభం ఏమవుతుందండి? లాభరాశి అవుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి లాభంలో ఉన్నాడు రాహు, అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు రాహు. పైగా రజితమూర్తిగా అక్కడ సంచారం చేయాలి. అన్నీ బాగానే ఉన్నాయి. ఉచ్చలో ఉన్నాడు, రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, లాభంలో ఉన్నాడు. ఇంకా ఇన్ని కాకపోతే రాహుకి సరిగా మనకి అనుకూలంగా లేకపోతే ఏ విధంగా ఉంటుందండి కన్యా కర్కాటక రాశి వాడికి? కాబట్టి అన్ని విధాలు కూడా చాలా బాగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది, పట్టుదలతోటి పనులు చేయటం జరుగుతూ ఉంటుంది. అంతకితం ఏదైనా థైరాయిడ్ అలాంటి వ్యాధులు ఏమన్నా ఉంటే అది తగ్గుముఖం పట్టిపోతాయి, నార్మల్లోనే ఉంటాయి. ఇప్పుడు దానికి ఇంక పెరగటం అనేటువంటిది ఏమి ఉండదు. అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క విషయాలు కూడా వాళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ మెన్సెస్ పోయి కాస్త నార్మల్సీ వచ్చేటువంటి ఋతుక్రమం సరిగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత థైరాయిడ్ కూడా నార్మల్లో ఉంటుంది. కేతువు యొక్క సంచారం, కేతువు ఎక్కడ సంచారం వారిది? వృశ్చిక రాశిలో సంచారం.
వృశ్చిక రాశుడు అంటే పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎలా సంచారం చేస్తున్నాడు? రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు నీ ఉచ్చరాశిలో ఉండి పంచమ ఐదవ స్థానంలో ఉండి రజతమూర్తిగా ఉండేటువంటి వాడు, ఐదు అంటే సంతానం కాబట్టి సంతాన స్థానంలోనే ఉచ్చ కేతువు రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి సంతానానికి మంచి లాభం ఉంటుంది. సగపు బాగా చదువుకుంటారు, సంతాన రీత్యా మీకు మంచి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇది కేతు యొక్క సంచారం ఫలితాలు. సో మొత్తం మీద చాలా భాగం మీకు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇందాకనే చాలా భాగం చెప్పుకున్నాం మనం, విద్యార్థుల గురించి బాగా ఉంటుందని చెప్పాం, వ్యాపారాలు బాగానే ఉంటాయన్నా, చేతి వృత్తిదారులకి బాగుంది, ఉపాధ్యాయులకి కూడా బాగా ఉంది, తర్వాత కొంతమంది డాక్టర్లకి, తర్వాత ఏమో న్యాయవాదులకి, వీళ్ళందరి గురించి, ఒక స్త్రీలు కళాకారులు వాటందరి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం. మాసాధిపతులు పునర్వసు నాలుగవ పాదం వారికి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు గురుడు. అందువలన మీరు మీ నక్షత్రానికి అధిపతి గురువే, ఈ మాసానికి అధిపతి కూడా గురువే, అలా రెండు కలిసి వచ్చినాయి మీకు చక్కగా బాగా ఉంది. మీరు ఆ గురు స్తోత్రాన్ని చదువుకోండి. అందరూ ఈ రాశిలో ఉండేటువంటి వాడు మాత్రం కామన్గా సూర్య ఆరాధన తప్పకుండా చేసుకోండి. అది అందరూ చేసుకోవాల్సినటువంటిది. అందులో మళ్ళా ఇన్ పర్టికులర్ పునర్వసు నక్షత్రం వారు గురు స్తోత్రాన్ని చదువుకోండి. దేవానాం ఋషీణాం చ గురుం కాం త్రిసన్నిభం ఉందిగా, అది ఒక 21 పర్యాయం చదువుకోండి. సాయంత్రం పూట ఎప్పుడైనా సరే మీకు తీరుబడి ఉండేటువంటిది చేసుకొని ఓం నమశివాయ అని ఒక 108 పర్యాములు జపం చేసుకున్నట్టుగా చక్కగా పక్కన కూర్చొని చేసుకోండి, కలిసి వస్తుంది. పుష్యమీ నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. చంద్రుడు కూడా చల్లనివాడు, బాగానే ఉంటుంది. తర్వాత వీరు శనిస్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. శనిస్తోత్రం నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాకజం ఛాయా మార్తాను సంభూతం తం నమామి శనీశ్వరం. శని స్తోత్రాన్ని ఒక 21 పర్యాయం చదువుకోండి. లక్ష్మీ అష్టోత్రాన్ని మీరు కూడా చక్కగా చదువుకో. 108 నామాలు ఉంటాయి ఈ యొక్క లక్ష్మీ అష్టోత్రం. ఏమన్నా చంద్రుడు అంటారు, లక్ష్మి అంటారు, ఏంటండి ఇదేంటి, దానికి సంబంధం ఏమిటండి అని అంటే, మీరు లక్ష్మీ అష్టోత్రంలో ఒక నామం ఉంది, అది చంద్ర సహోదరియై నమః అని ఉంటుంది. ఇద్దరు కూడా క్షీర సముద్రంని మదనం చేస్తూ ఉంటే ఆవిర్భవించినటువంటి వాడు అనమాట. కాబట్టి వాళ్ళిద్దరూ చంద్ర సోదరే ఆ యొక్క లక్ష్మీదేవి. కనుక లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేయండి, నీ శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. ఆశ్లేష నక్షత్రం వారికి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు, మంచిది. శుభుడు శుక్రుడు, మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకుంటూ లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేసుకోండి, బాగుంటుంది. మాసాధిపతులు ఈ యొక్క గురించి మనం చెప్పుకున్నాం ఈ నెలకి. అలాగే అదృష్ట సంఖ్య 2, 4, 6, 7 ఈ యొక్క కలిసి వచ్చేటువంటి యొక్క అంకెలు. తర్వాత సోమ మంగళ గురు శుక్రవారాలు కలిసి వస్తాయి. ఈ యొక్క నవగ్రహాలు కూడా ఏకాస్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజరా సుఖనోభవంతో స్వస్తి.